బ్యాక్ టు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం తెలుసుని ముఖ్యమంత్రి చేస్తా కేసీఆర్ తల ఊపుకుంటే కేసీఆర్ తల నరుక్కుంటాడు తప్ప అబద్ధం ఆడాడు ఏమేమర్ తలపుడు నరుకుడు ఏపు నోరు చేస్తా వద్దాలే పాటి పాట నోరు కాదు అది నోరు అంటే తప్పైతుంది అది అందుకే దళిత సమాజము తెలుసుకుంటే రాజకీయ సమీకరణం జరుగుతాయి రాజకీయ వాతావరణం మొత్తం మారిపోతుంది దేనినైనా ఎదుర్కొద్దాము దళిత సమాజంలో కూడా పేదలు పడి ఉంటుంది అందుకే దయచేసి సోదరారా केवल इकड़के परम आगवंत महाराज ओक जयंती सदर्भंग प्रति भारतीय जनता पार्टी कार्यकर्ता जिद्वे पत्र ऊड़े इति बस तो नो आगन रेल इन वरकूण राष्ट्र पेद प्रभुत्म वे वर इट कष्ट पे मन प्रभुत् मन भागवे प्रभु मन अभिवृद्धि प्रभुत् कष्ट आपद मतलब आवकने प्रभुत्म रि मन आ दिशा पनचे अवसर उ दूसरे मुद्रा मन नायक वेद नायक कार्यक्रम दीवाले केन्द्र प्रभुत्म संक्षेम पथकाल निधन अभी न्याय का मन को अंदे विधा मैं प्रयत्न चेयर आ प्रयत्न चेटे వాడికి సాధకత ఉంటది మోడీ గారి అయితే లక్ష్యం కోసం ఒక మంచి ఆలోచనతోని వాల ఇటువంటి సంక్షేమ పథకం ప్రవేశపెడుతుండో వాటిని వినియోగించాల్సిన బాధ్యత మనందరిది ఇప్పుడు కుల ధృవీకరణ సంఘం ఇప్పుడు భాష చెప్తున్నాడు ఆటి వహిస్తాడు చాలా మంది మోచి బంధువులు అనుకున్నారు వాళ్ళు అరే వాళ్ళ ఒక్కరోజు వాళ్ళ కనీసం సంత రవిదాస్ మహారాజ్ జయంతి కదా మన ముఖ్యమంత్రి ఫామ్ ప్రభుత్వంలో బయటికి వస్తారు కావచ్చు మన కుల ధృవీకరణ సంఘం గురించి కానీ మన లోన్ల గురించి కానీ లిరికాప్ గురించి కానీ సోల ప్రాపరిసం సంబంధించి కొన్న కంపెనీలు కొడతాడేడా కొన్న సహకరిస్తాడని చెప్పి నా హామీలు ఇస్తరేవచ్చు అని చెప్పి చాలా మంది భావించారు రాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు నిన్న ఒకరు అంటున్నాడు బీసీ ఎస్టీ ఎస్టీల ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తాడట ఎన్నో నిర్మిస్తావు ఇంకా పోయిండు అన్న బోర్డు పెట్టిరు శంకుస్థాపన చేసిరు ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేసిరు నేను మొన్న ఒత్త ఒత్త గడ్డి మొలిచి చెట్టు మొలిచినాయి గడ్డి చెట్టు మొలిచినాయి చెట్లు మొలిచినాయి చెట్లు మొలిచి మొత్తం చూడరకున్నది నిన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ పోయి ఆ ప్రాంతాన్ని పరిటిస్తే నిన్న ఒక మంత్రి స్పందించాడు బీసీల ఎస్సీ ఎస్టీల ఆత్మ గౌరవ పడాలి వెంటనే నిర్మిస్తాడట ఆ రోజు 10 కోట్లు అన్నాడు 100 కోట్లు అన్నాడు వారం రోజులు సంవత్సరం కూడా ఆత్మ గౌరవాలను నిర్మిస్తాడు ఏరవే నేనే అంటున్నా కొడు దయచేసి మిత్రులందరూ కలిసికట్టుగా ఉండండి ఒక మంచి సుదినం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఇలాంటి పేద ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు మబ్బేపాటలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అబద్ధాలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అయ్యా అబద్ధాలలో ఏక నంబర్ అయితే కొడుకు 10 నంబర్ అందుకే ఎన్నికల సప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎన్నికల సమయంలో అందరు కలిసికట్టుగా పని చేయాలి 2023 వరకు మీ అన్ని వ్యాపారాలు బంద్ చేయండి అన్ని బంద్ చేయండి పూర్తిగా గ్రామ గ్రామం తిరగండి బస్తులలో తిరగండి దళితులను జాగృతం చేయండి వాస్తవ విషయాలు వివరించండి ఈ దుర్మార్గ పాలన వల్ల మన జరుగుతున్న నష్టాన్ని వివరించండి వాళ్ళ దళితుల ఐక్యతని ప్రదర్శించండి వాళ్ళ ఐక్యతగా ఉండే విధంగా మీరు కష్టపడి పని చేయండి అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆశయాలను సంత రవిదాస్ మహారాజ్ యొక్క స్ఫూర్తిని ప్రతి వ్యక్తిలో కూడా అందించే ప్రయత్నం చేస్తే తప్పకుండా దళిత సమాజంలో మార్పు వస్తుంది ఇలాంటి మూర్ఖ గుణపాఠం చెప్పడానికి వాళ్ళందరూ ఒక్కరిద్దరు విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అన్న పేదోళ్ళు ఎవరు డబ్బులు కమ్ముడు వాళ్ళ కానీ మధ్య తెలంగాణ సాడేశ్వరి వాళ్ళు ఏమని చేశాడే పక్క ఒక్కొక్క మా పొట్ట ఒట్టి డబ్బులు సంపాదించి కోటీశ్వరుడు అవుతున్నాడు డబ్బులు పక్క తీసుకుంటామంటున్నాడు తీసుకోవాల్సిందే పైసలు మన ఏం తెలుసు పేదోళ్ళందరికీ బిడ్డ మనల్ని ముంచిన పైసలే కోటీశ్వరుడు అవుతున్నాడు పక్క పైసలు తీసుకుంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పడని చెప్పి ప్రతి పేదోళ్ళు ఇప్పుడు ఆలోచన వచ్చిందనికే దుబ్బాకలో పేదోళ్ళందరూ డబ్బులు తీసుకున్నారు కానీ ఓటు మాట అమ్ముకోలే వాళ్ళ నియతి అమ్ముకోలే నిజాయితీని అమ్ముకోలే కానీ ఎక్కడ గుణపాఠం చెప్పానో అక్కడ గుణపాఠం చెప్పాడు ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీ లో కూడా ఒక్కొక్క డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కోట్ల కోట్లు ఖర్చు పెట్టారు అధికార యంత్రాంగాన్ని మొత్తం పూర్తిగా వినియోగించుకున్నారు కానీ పేదోళ్ళు వాళ్ళు చెప్తే విన్నారు డబ్బులు తీసుకున్నారు కానీ ఓటు మాత్రం ఎక్కడ అమ్ముకోలే నిజాయితీ ఉన్నారు నిబద్ధతోని వాళ్ళ ఎట్టి పసులో
భారతీయ జనతా పార్టీ గెలవాలి కదా టిఆర్ఎస్ పార్టీ అహంకార పాలకు సమాజ వల్కాలియాల పేదలను వ్యతిరేకిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలని చెప్పాలా ప్రజలు భావించే జేఎంసీ గెలవాలి భారతీయ జనతా పార్టీ నాలుగు సీట్ల పార్టీని ఎలా 47 స్థానాలు తీసుకెళ్ళారు నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అదే జరగబోతున్నాయి అలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే ఫలితాలు ప్రకటించబోతున్నాయి అలా నాగార్జున సాగర్ ఎన్నికలు కూడా వాళ్ళు అదే ప్రకటించబోతున్నాయి అలా అలా పేదల కోసం మనం కొట్లాడుతున్నామన్న గుర్రంపాడు తండాకు పోయి లాటి దెబ్బ తినొచ్చారు మన కార్యకర్తలు భాష తిన్నాడు యువత బాను తిన్నాడు బాను నాయక్ మన హుసేన్ నాయక్ తిన్నాడు దెబ్బ తిన్నాడు భాస్కర్ దెబ్బ తిన్నాడు ఇంకా జిల్లా అధ్యక్షుడు ఇంకా జైల్లో ఉన్నాడు అన్న 20 మంది కార్యకర్తలు 20 రోజులుగా ఇలా పేదల కోసం కొట్లాడితే జైల్లో ఉన్నారు।